नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। कार्तिक मासंलो ये कार्यक्रमालु चेयालो మనం చెప్పుకుంటున్నాం. వశిష్ఠుడు జనక మహారాజు గారికి చెప్పిన విధానం ఇది. స్కాంద పురాణంలోని కార్తీక మాస వైశిష్ట్యాన్ సంబంధమైనటువంటి పురాణం ఇది. ఎప్పుడూ కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేసి తీరాలి. కార్తీక మాసంలో స్నానం చేసే ముందు ఏమనుకోవాలట? ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, కార్తీక మాసం అంతా స్నానం చెయ్యాలి అని సంకల్పించాను. ఈ నెల్లాళ్ళు ఏ విధమైన విఘ్నము లేకుండా మొత్తం కార్తీక మాసమంతా సూర్యోదయానికి ముందు లేచి ఆరోగ్యంగా ఉండి తలారా స్నానం చేసే భాగ్యం ప్రసాదించండి అని మొక్కుకోవాలి. గణపతిని, త్రిమూర్తులని, అమ్మవారిని తలుచుకోవాలి. తలుచుకుని ఏమనుకోవాలన్నమాట, కార్తీక మాసమంతా మేము స్నానం చేసేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి. ఎందుకు కోరుకోవాలి? ఏమో ఏ రోజు ఎలాంటి అనారోగ్యం వస్తుందో, ఏ రోజు ఏ విధమైన ఇబ్బంది వస్తుందో మన చేతిలో లేవు కొన్ని. అదే గణపతిని, త్రిమూర్తుల్ని, అమ్మవారిని తలుచుకుంటే ఈ విఘ్నాలు తొలగుతాయి. కార్తీక మాసం చేయాలనుకున్నాం, తీరా మర్నాడు జ్వరం రావచ్చు, దానివల్ల వాడు స్నానం చేయలేకపోవచ్చు, లేదా ఏ మైలైనా రావచ్చు, లేదా ఏదో ఆటంకం హఠాత్గా ప్రయాణానికి వెళ్ళవలసి రావచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి ఏ విధమైన ప్రాకృతికమైన బాధలు, ఈతి బాధలు లేకుండా మన కార్తీక మాస వ్రతం సాగడానికి భక్తితో ముందు గణపతిని, త్రిమూర్తుల్ని, ఆ తర్వాత అమ్మవారిని ధ్యానం చేయాలి. ఆ తర్వాత వెంటనే ఏం చేయాలంటే దంతధావనాదులు పూర్తి చేసుకోవాలి. నది దగ్గర ఉన్నవాళ్ళు, ఏ గోదావరి తీరంలోనో, గంగా తీరంలోనో, కావేరీ తీరంలోనో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. నదీ స్నానం చాలా గొప్పది ఈ కాలంలో. అసలు అన్నిటికంటే నదీ స్నానమే గొప్పదన్నారు. కార్తీక మాసంలో సముద్ర స్నానం కంటే గొప్పది, మాఘమాసంలో సముద్ర స్నానం గొప్పది, కానీ కార్తీక మాసంలో నదీ స్నానమే గొప్పది. నదీ స్నానము, నూతులు లేకపోతే చెరువులు ఏముంటే వెళ్ళండి. ఏమీ లేకపోతే మరి తప్పదుగా స్నానం చేయాలి కాబట్టి దొరికితే నది దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అక్కడికి వెళ్ళి ముందు కొంచెం ఇసుక కానీ, ఒక చిన్న రాయి కానీ, ఇంత మట్టి కానీ తీసుకోవాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్పిండంచ మయాదత్తం లేదా పాషాణంచ మయాదత్తం ఆహారార్థం ప్రకల్పితాం అని ఈ రాయి లేకపోతే మట్టి నీటిలో వేయాలి. పెసరు మరీ ఎక్కువ వేసేయకండి. ఇదిగో ఓ పిప్పలాదా, నువ్వు మహానుభావుడివి అని ఆ పిప్పలాదుని తలుచుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. శివపురాణంలో పిప్పలాదుడికి అతి వరకు మీరు విన్నారు. ఆయనకి ఆహారం కోసం ఒక మట్టి పెసరు కానీ లేక రాయి కానీ అందులో వెయ్యాలి. తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి మూడు పర్యాయములు బొటన వేలుతో నీళ్లు నెత్తివే చల్లుకోవాలి. పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్ష అని కుడి చేతి బొటన వేలు నీటిలో ముంచి ఆ నీళ్లు నెత్తివే చల్లుకోవాలి. నదికి వెళ్ళినప్పుడు స్నానం చేసే ముందు ఈ పని చేయాలి. చెరువు పెద్దదై అక్కడ స్నానం చేసే అవకాశం ఉన్నా అక్కడ ఇదే పని. నూతి దగ్గర అయితే బక్కెట్టుతో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు బొటన వేలుతో నెత్తిమీద చల్లుకోండి మూడుసార్లు. ఇంట్లో నూతుల దగ్గర చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా మరొక అనుమానం, ఏమండి ఇంట్లో నెయ్యి లేదు, మేము నదికి వెళ్ళలేం, చెరువుల దగ్గరికి వెళ్ళాం, బాత్రూములో స్నానం చేస్తున్న వాళ్ళ గతి ఏమిటి? అప్పుడు బాత్రూములో అయినా బక్కెట్లోకి నీళ్లు పట్టుకుని కుడి చేతి బొటన వేలుతో పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్ష అని చల్లుకోమండి. అది కూడా పర్వాలేదు. అక్కడ ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం కూడా చెబుతాను. అవకాశం ఉన్నవాళ్ళు శ్లోకం చదవండి. శ్లోకం చదవలేని వాళ్ళు కేవలం బొటన వేలుతో పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్ష అనుకుంటూ నీళ్లు చల్లుకోండి. ఒకవేళ శ్లోకం చదవగలిగితే ఆ శ్లోకం చదువుకోండి. ఆ శ్లోకం ఏమిటి? అపవిత్ర పవిత్రోవా, మళ్ళీ చెబుతాను, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిహి. ఈ శ్లోకం ఇంచుమించుగా చాలా చోట్ల దొరుకుతోంది, అయినా రాసుకోవడానికి వీలుగా మరోసారి చెబుతున్నాం.
అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః అనుకుంటూ అప్పుడు కుడి చేతి బొటన వేలితో నీళ్లు మూడుసార్లు తలుకోండి. ఒకవేళ శ్లోకము చెప్పుకోలేని పక్షంలో ఇందాకే చెప్పినట్లుగా ముమ్మారు పుండరీకాక్ష అనుకుంటూ నీళ్లు తల్లుకున్నా చాలు. ఆ తర్వాత ఆచమనం చెయ్యాలి. ఆచమనం అనగా కుడి చేతిలోకి కొంచెం నీళ్లు తీసుకుని కేశవ నామాలతో మూడుసార్లు లోపలికి తాగడం అన్నమాట. చప్పుడు చేయకుండా జుర్రు అని చప్పుడు చేయకూడదట, నిశ్శబ్దంగా స్వీకరించాలి. ఇది కఠోర నియమం. కార్తీక పురాణం చెబుతున్న మాట, వ్యాసుడు చెబుతున్న మాట. వ్యాసుడు చెప్పాడు అంటే చెప్పింది అసలు వశిష్ఠుడు చెప్పిన మాట. వశిష్ఠుడు కూడా బ్రహ్మదేవుడు చెప్పిందని చెప్పాడు. చేతిలోకి నీళ్లు తీసుకోలేగా ఆచమ్య ఓం కేశవాయ స్వాహ లేక ఓం కేశవాయ నమః అని మెల్లిగా పుచ్చుకో శబ్దం లేకుండా. ఎందుకంటే కొంతమందికి ఎందుకు తెలియదు కానీ ఆచమనం చేసేటప్పుడు జుర్రు ఎంత అవుతుంది. కాఫీ తాగేటంటే పక్కవాళ్ళంతా పారిపోవలసింది. అలా తాగకూడదు, నిశ్శబ్దంగా తాగాలట. జుర్రు జుర్రు అనే శబ్దంతో తాగితే వెంటనే అక్కడికి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. కలిపురుషుడు ప్రవేశించాడంటే మహాపాపాలు చేయిస్తాడు, అది ఆచమనం అవ్వదట. శబ్దము చేసినా లేక నిలబడి ఆచమనం చేసినా అది మద్యపానంతో సురాపాన సమం భవేత్. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, ఏమండి నడుము పీకుతోంది, మాకు మోకాళ్ళు పనిచేయవు, పాపం కొంతమంది ఉంటారండి, ఏం చేస్తాం, పెద్ద వయసు వచ్చాక ఏదో కర్మయోగం వల్ల కాళ్ళు పనిచేయవు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చేతిలో దర్భ కానీ అక్షతలు కానీ పట్టుకుంటే నిలబడి ఆచమనం చేసినా దోషం లేదు. చేతిలో ఒక దర్భ లేక అక్షతలు ఉన్నవారు ఆచమనం చేసేటప్పుడు నిలబడినా పర్వాలేదు. ఎందుకంటే అన్ని వేళల్లో నదుల్లో కూర్చోలేం కదా, కొన్ని చోట్ల నది దగ్గర కూర్చునే అవకాశం ఉండదు, బురద బురదగా ఉండొచ్చు. లేదా నది నీళ్లలో నిలబడి ఆచమనం చేసేటప్పుడు ఆ నీళ్లలో కూర్చుంటే బుడుంగుని ఉలిగిపోతాం. అటువంటిప్పుడు ఒక్క అక్షతలు పట్టుకెళ్ళలేమా, బియ్యపు గింజ పట్టుకెళ్ళండి చాలు, లేదా ఒక దర్భ పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళి అది కూడా అక్షతలు అంటే తెల్ల అక్షతలే, పసుపు కలప అక్షతలే పట్టుకోండి. అప్పుడు చేతిలోకి నీళ్లు తీసుకోండి. ఈ గింజ పట్టుకోవడం ఆచమ్య ఓం కేశవాయ సహా నారాయణాయ సహా ఓం మాధవాయ సహా మూడుసార్లు తాగేయండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. సంకల్పం అంటే ఏమిటి, దేశకాలాన్ని స్తుతించుట. ఇదిగో మనం ఏ ఊళ్ళో ఉన్నాం, ఏ నక్షత్రం ఉంది, అప్పుడు వరుసగా మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోహాజ్యయ ప్రవర్తమానస్య అజ్జబ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమోపాధే జంబూద్వీపే భరతవర్షే భరతగండే మేరోర్ దక్షిణ దిగ్భాగే. మనం ఎక్కడ స్నానం చేస్తే అక్కడ గోదావర్యాం, అదే గంగానది అయితే గంగానద్యాం, లేదా చెరువు అయితే పద్మాకర క్షేత్రే, పద్మాకర తీరే, పద్మాకర జలే. పద్మాకరం అంటే నది అని కూడా అర్థం, ఇటు చెరువు అని కూడా అర్థం. చెరువుని పద్మాకరం అంటాం తామర పువ్వులకు నిలయం గనక, అందుకని పద్మాకర జలే అని చెప్పండి. లేదా నూతి దగ్గర అయితే ఇంకేముంది, అక్కడ శుభ్రంగా నూతి పేరు చెప్పుకోండి, అది ఏ నుయ్యో ఏమిటో చెప్పేసుకోండి అంతే. వాపీ జలే స్నానం కరిషే, కోపజలే, కోపజలంతో స్నానం చేసేటట్టు. వాపి అంటే దిగుడు బావి, కోపము అంటే తోడుకునేటటువంటి బావి అనమాట. బకెట్లతో నీళ్లు తోడుకుంటే అది కోపం అంటాం, దిగుడు బావులు అంటే మెట్లుంటే వాపి అంటాం, వాపీ జలే లేక కోపజలే. ఇలా మొత్తం పెద్దది ఒకటి పవిత్ర జలే. ఆ సంవత్సరం పేరు ఏదైతే అది సంవత్సరం పేరు చెప్పుకోండి. దక్షిణాయనే శరద్రతో కార్తీక మాసే మొదటి రోజైతే ప్రతిపత్తి, రెండో రోజైతే ద్వితీయాయాం, మూడో రోజైతే తృతీయాయాం తిథౌ, ఇలా పంచమ్యాం తిథౌ లేదా పౌర్ణిమాస్యాం, ఏ తిథి అయితే తిథి చెప్పుకుంటాం అనమాట. మన గోత్రం పేరు చెప్పుకోండి, ఎవరి పేరు వాళ్ళ గోత్రం చెప్పుకోండి. ఇవంతా సంస్కృతంలో చెప్పుకోలేకపోయినా తెలుగులో చెప్పేసుకోవచ్చు. ఏమక్కర్లా, మేము గోదావరిలో స్నానం చేస్తున్నాం, గంగలో స్నానం చేస్తున్నాం, మా గోత్రం ఇదేం చెప్పేసుకోండి పర్వాలా. ఏదో శ్రీవత్స గోత్రుడు అయిన పద్మాకరుణ్ణి స్నానం చేస్తున్నానని తెలుగులో కూడా చెప్పుకోవచ్చు పర్వాలా. ఇది మొత్తం మీద సంకల్పం. ఇలా చెప్పుకుని చెవులు రెండూ కూడా ముక్కులు ఇలా పట్టుకుని గుర్తుపెట్టుకోండి, కుడి చేతి బొట్టనవేలు ఎడం చేతి బొట్టనవేలుతో చెవులు నొక్కాలి, ఈ మధ్యవేలుతో ముక్కుల్ని నొక్కాలి, మధ్యవేలుతో ముక్కుల్ని బొటనవేళ్లతోటి చెవుల్ని ఇలా నొక్కుని అప్పుడు బుడుంగుని ములిగి స్నానం చేయాలి. ఇప్పుడు మనకు అనుమానం, ములిగి స్నానం చేసే అవకాశం లేని ఇంట్లో ఏం చేయాలి, ఈ చెవులు ముక్కులు ఒకసారి అడుకున్నాక అప్పుడు బకెట్తో నీళ్లు చేత్తో పట్టుకుని పోసేసుకోవచ్చు. ఒక్కసారి మాత్రం నొక్కుకోవాలి ముక్కులు చెవులు. ఈ చెవులు ముక్కులు నొక్కుకోకుండా స్నానం ఆరంభిస్తే ఆ స్నానం ఎటువంటి స్నానం, రక్త స్నానంతో సమానం అవుతుంది. రక్తంలో స్నానం చేయటం మహాపాపం కదా, అందువల్ల తప్పక ఇలా ముక్కుకోవాలి.
మీ కోసం ఈసారి అందుకే కార్తీక మాసంలో ఎలా స్నానం చేయాలో ప్రతిది శాస్త్ర ప్రమాణంతో చెబుతున్నాం. ఈ బటన వేళ్ళు రెండింటితో చెవుల్ని నొక్కి పెట్టండి, మధ్య వేళ్ళతో ముక్కులు ఇలా పట్టుకోండి, అప్పుడే బుడుం బుడుం గని ములిగి స్నానం చేయండి. అప్పుడు మాత్రమే ఇది కార్తీక స్నానం. మీకు మళ్ళీ చేదస్థం లేకుండా చెప్పడానికి ఏంటంటే, ఇంట్లో చేసేవాళ్ళు, నూతుల దగ్గర చేసేవాళ్ళు ఇలా నొక్కుకున్న తర్వాత చేతులు మళ్ళీ తీసి అప్పుడు ఆ బకెట్లో నీళ్ళో, డొక్కుతో నీళ్ళో, బకెట్తోటో, ఇంకేదో మొత్తం మీద నీళ్ళని ఎత్తి మీద పోసి స్నానం చేయండి. స్నానం చేసిన వెంటనే పైన కండువ లేకుండా స్నానం చేయకూడదు మగవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ముందు, స్నానం చేసేవాడు విను పై చీరలేక సుర విప్రుల అర్చన చేయరాదు, భోజన మునరింపరాదు. స్నానము, భోజనం, దేవతా పూజ పైన కండువ లేకుండా చేయకూడదు. ఓ చిన్న తువ్వాలో ఇంత డ్రాయరో కట్టేసుకుని ఏమీ పైన లేకుండా స్నానం చేస్తే అది అసుర స్నానం అవుతుంది, రాక్షస స్నానం అవుతుంది. కాబట్టి తప్పక పైన ఒక కండువ, ఏదో ఒక కండువ, ఒక తువ్వాలో వేసుకోండి. ఆడవాళ్ళకి చీర ఉంటుంది కాబట్టి చీర చెంగు ఉంటుంది. స్నానం అయ్యాక ఈ కండువ ఉంది ఉదాహరణకి, ఈ కండువ చివర ఉన్న నీళ్లు కుడి చేతి బొట్టవేలుతో నొక్కి నేల మీద పోయాలండి. అలా పోస్తే భూమి మీద ఉన్న భూతాలకి సంతృప్తి కలుగుతుంది. ఇది ఖచ్చితంగా చేసి తీరాల్సిన, దానికి జల నిష్పీడనం అని పేరు అన్నమాట. కండువాని ఈ బొటనవేలు చూపుడు వేలుతో నొక్కి కాసి నీళ్లు నేల మీద పోసి నేల మీద ఉన్న సకల భూతములు సంతృప్తి పొందుగాక అని కండువా నీళ్లు కానీ చీర చెంగు నీళ్లు కానీ పోయాలి. అది కూడా కుడి చేతితోటే నొక్కాలి, బొటనవేలు ఉపయోగించే నొక్కాలి. కొంచెం నీళ్ళు మళ్ళీ ఆ నీళ్ళు అక్కడ పెట్టాలి. ఆ తర్వాత శుభ్రంగా బట్టలు పిండుకుని తుడుచుకుని బట్టలు మార్చుకోవాలి. కార్తీక స్నానం చేశాక తడి బట్టలతో ఇంటికి రాకూడదు సుమా. తడి బట్టలతో ఇంటికి ఎప్పుడు వస్తాం మనం? తద్దినాలు పెట్టినప్పుడు, పితృకార్యాలకే. దేవకార్యములు చేయువారు తక్షణం వస్త్రాలు మార్చుకోవలసిందే. తడి బట్టలు పిండేసి పక్కన పెట్టి పొడి బట్టలు అందుకే కూడా వెళ్ళేటప్పుడు మడి బట్టలు పట్టుకెళ్ళండి. అప్పుడు ఆ మడి బట్టలు కట్టుకోండి. కట్టుకున్న వెంటనే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కుంకుమ పెట్టుకోవాలి. విభూతి ధారణ చేయాలి. విభూతి ధారణ చేసేటప్పుడు నమశివాయ నమశివాయ అనుకుంటూ విభూతి ధరించండి. ఊర్ధ్వపుండ ధారణ చేసేవాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు విష్ణునామస్మరణ పూర్వకంగా ఊర్ధ్వపుండ ధారణ చేయాలి. కుంకుమ ధారణ చేసేవాళ్ళు అమ్మని తలుచుకోండి, భక్తితోటి జగన్మాతని మనస్సులో తలుచుకుని ధారణ చేయండి. సాధ్యమైనంత వరకు కార్తీక మాసంలో అవకాశం ఉన్నంత వరకు పూజ చేసేటప్పుడు తెల్ల బట్టలు ఉంటాయేమో వాటిని ధరించండి. ధౌత వస్త్రాలు లాభం. పగలంతా ఉపవాసం ఉండడం ఒక ఎత్తు. అందరూ పగలంతా ఉపవాసం ఉండలేరు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తే దానికి నక్తము అని పేరు. నక్తము అంటే రాత్రి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉండి, సూర్యుడు అస్తమించాక శివాలయం సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉండి, సూర్యుడు అస్తమించాక శివాలయానికి లేక విష్ణువాలయానికి వెళ్ళి, కార్తీక మాసంలో శివాలయం ప్రత్యేకత కనుక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆవునేతి దీపం వెలిగించి ఆ తర్వాత నక్షత్రాలను చూసుకుని ఇంటికి వచ్చి భోజనం చేస్తే దానికి నక్త నియమం అని పేరు. లేదా పూర్తి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు అలాగా ఉండొచ్చు, వాళ్ళు ఓపికను బట్టి. కానీ పూర్తి ఉపవాసం అంటే ఒకపూటైనా ఫలహారం చేయాలి. ఇంకా రాత్రిపూట భోజనం కాకుండా పగలు భోంచేసి రాత్రి ఏమీ తినకుండా ఉండే విధానం కూడా ఉన్నది. దానికి కూడా ఏకభుక్తము అని పేరు. ఇది కాకుండా ఛాయానక్త భోజనం అని ఒకటి ఉన్నది. అనగా మిగతా దాని గురించి ఎక్కువ చేదస్థం లేకుండా చెప్పేస్తాను, మధ్యాహ్నం 12 దాకా ఏం తినకుండా ఉండి 12 భోంచేయచ్చు. తన నీడ పొట్టిదైపోతే దానికి ఛాయానక్తం అని పేరు అనమాట. తన నీడ ఎప్పుడు పొట్టి అవుతుంది? మధ్యాహ్నం 12 వీడి నీడ వీడి శరీరంలో కలిసిపోతుంది. ఉదయం పూట సాయంత్రం పూట నీడ పొడుగ్గా పడుతుంది, మధ్యాహ్నం పడదు. దానికి ఛాయానక్త భోజనం అని పేరు. ఇప్పుడు కలియుగంలో ఎక్కువ చేదస్థం అక్కర్ లేకుండా తేలిగ్గా ఒక మార్గం చెప్పారు వ్యాసుల వారు. మిట్ట మధ్యాహ్నం అని మీకు తెలిసిపోతుందిగా 12 సరిగ్గా 12 దాకా ఉపవాసం ఉండి అప్పటిదాకా హరిస్మరణ హరస్మరణ చేసుకుని నమశివాయ అనుకుంటూ 12 వేళ భోజనం చేసినా అది కూడా ఉపవాసంతో సమానమే. ఎందుకంటే కలియుగములో ఉన్న ప్రాణులు ఆహారం లేకుండా ఉండలేరు. కళావన్నగత ప్రాణాహ. కలియుగంలో ప్రాణుల యొక్క ప్రాణములు అన్నం మీద ఆధారపడి ఉంటాయి. అన్నం తినకపోతే వాడి శరీరం భిన్నమైపోతుంది, ఎందుకు అవి పనికి రాకుండా అయిపోతాడు. పైగా కలియుగంలో విషాలు కదండి, వాయువులో విషం, ఆహారంలో విషం, అన్నిటిలో విషమే, జలం విషం, అగ్ని విషం. ఇంతెందుకు? కలియుగంలో ప్రతి మానవుడు తెలియకుండానే విషపూరితుడైపోతాడు. అందుకే పూర్వంలో సహనం తగ్గిపోతుంది అన్నమాట.
ఏదో ఇంకా కొంతమంది మహానుభావులు మీలాంటి వాళ్ళు కొందరు వింటున్నారు ఈ పురాణాలు కాబట్టి వాళ్ళలో కాలుష్యం లేదు కానీ ఎక్కువ మంది కలుషితులు అయిపోతారు. అందుకే ఇలాంటి వాళ్ళు ఉపవాసం ఉంటే ప్రాణాపాయ స్థితి వస్తుందిట. అందుకని మధ్యాహ్నం 12 అంటే అది మరీ ఎక్కువ కష్టం కాదు కనుక ఒక్క కార్తీక మాసమే కనుక 12 భోజనం చేసినా అది ఛాయానక్తం అంటారు, అది మంచిదే. ఇంకా తప్పక ఈ కార్తీక మాసంలో తిలదానం చెయ్యాలి. నువ్వులు, నల్లని నువ్వులు యథాశక్తిగా నవగ్రహాలయములున్న చోటికి వెళ్ళి అక్కడ నువ్వులు దానం పుచ్చుకునే వ్యక్తికి దక్షిణతో సదక్షిణగా అంటే దక్షిణ కూడా ఇవ్వాలి. ఉత్తి నువ్వులు ఇవ్వడం కాకుండా ఎంతో కొంత సొమ్ము కూడా ఇవ్వాలి. ఇది మాత్రం కార్తీక మాసంలో చేస్తే చాలా గొప్పదండి బాబు. అసలు ఏలినాటి శని దోషాలు వంటి ఏ దోషాలైనా పటాపంచలేకపోతే సంపూర్ణ నవగ్రహానుగ్రహం లభించాలి అంటే కార్తీక మాసములో తిలదానం చాలా గొప్పదని చెప్పారు. నువ్వులు దానం చేసిన వాడు చచ్చిపోయాక యమదర్శనం చేసుకోడు. యముడు పాపాత్ముల్ని నల్లని రూపంతో వచ్చి పట్టి పీడించి కొట్టి తీసుకుపోతాడు. అదే ఈ కార్తీక మాసంలో తిలదానం చేస్తే యముడు అందంగా తెల్లని బట్టలతో సింహం మీద కూర్చొని దివ్యవాహనం మీద వచ్చి, నాయన కార్తీక మాసం నెల్లాళ్ళు పద్మాకర్ గారు చెప్పిన కార్తీక వైభవం విన్నావా, తెల్లవారుజామున లేచి స్నానం చేసావా, ఆయన చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకుని నువ్వులు దానం చేసావా, ఇక నువ్వు యమలోకానికి రావాల్సిన అవసరం లేదు, అందుకే నేను అందమైన రూపంతో వచ్చాను, వెళ్ళు స్వర్గానికి పో అంటాడు. ఇంకా శ్రద్ధతో అనేక దానాలు చేస్తే ఊర్ధ్వలోకాల్లో గొప్ప గొప్ప లోకాలు ఎన్నైనా వస్తాయి. అందుకే కార్తీక మాసంలో తిలదానం చెయ్యాలి. కార్తీక మాసంలో పగలంతా ఒక ఎత్తు, రాత్రి ఒకటి ఒక ఎత్తు అండి. పగటిపాటు మన పనులన్నీ చేసుకోవచ్చట. మీ వృత్తులు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, కానీ ఈ నెల్లాళ్ళు మాత్రం సూర్యుడు అస్తమించగానే టక్కన పనులు ఆపేయాలి. అలా తెచ్చుకోండి, సూర్యుడు అస్తమించాక ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక మాసంలో ఇంటికి వచ్చి స్నానం చేసి శివాలయానికి కానీ లేక విష్ణువాలయానికి కానీ వెళ్ళి తీరాలేని కార్తీక పురాణం చెబుతోంది. మన పురాణాలు మన వేదాలు చెప్పిన ధర్మాన్ని మనం పాటించవలసింది. మనం ఎవరి జోలికి వెళ్ళలేదు కదా, మన మతాన్ని మనం నిలబెట్టుకుందాం, మన వేదధర్మాన్ని మనం నిలబెట్టుకుంటాం, మన కార్తీక మాసాన్ని నిలబెట్టుకుందాం. ఇక్కడ సుస్పష్టంగా చెప్పాడు, సూర్యాస్తమయం తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి ఆలయానికి వెళ్ళనటువంటి వాడు మహాభయంకర పాపాలు పొందుతాడు, కోటి జన్మల పుణ్యం కూడా నశిస్తుంది. ఇదేదో ఇప్పుడు చెబుతున్నప్పుడు మేము నమ్మమండి అన్నంత తేలిక కాదు, ఆ తర్వాత అనుభవిస్తే తెలుస్తుంది. అందుకే సుస్పష్టంగా మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు, గుర్తుపెట్టుకోండి. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలు ఇతర సంబంధమైనవన్నీ కట్టిపెట్టేయమని శాస్త్రం చెబుతోంది. సూర్యుడు అస్తమించే సమయానికల్లా స్నానం చేయాలి. పొద్దున్న సాయంత్రం సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నవాడు మూడు పూట్ల సంధ్యావందనం చేసేవాళ్ళు చెయ్యండి, లేదా తక్కిన వాళ్ళు కూడా యథాశక్తిగా అర్ఘ్యం ఇవ్వండి, ఆలయానికి వెళ్ళండి. వెళ్ళి నందీశ్వరుడికి కొంచెం దూరంలో శివాలయ ప్రాంగణంలో ఆవునేతితో దీపం వెలిగించండి. ఆ దీపం వెలిగించటం దానివల్ల వచ్చే ఫలితాలన్నీ ఒక్కొక్క కథలో వస్తూనే ఉంటాయి మనకన్నీ. కార్తీక మాసం దీపదానానికి పెట్టింది పేరు. తప్పక మనందరం దీపదానాలు చేయాలి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత బిల్వపత్రాలు ఈశ్వరుడికి సమర్పించండి. అదే విష్ణువాలయానికి వెళ్ళినటువంటి వాళ్ళు తులసీదళాలు సమర్పించండి. ఆలయము చుట్టూ ప్రదక్షిణలు చెయ్యండి. మన ఓపికని బట్టి 3, 9 ఇలాగా శివాలయంలో, అదే విష్ణువాలయంలో 4, ఆ 4 సంఖ్యతో ఎన్నైనా పర్వాలేదు. 108 చేసే ఓపిక ఉన్నవాళ్ళు ఎలాగో చేస్తారు, కానీ ఉపవాసం ఉన్నవాళ్ళు అన్ని చేయలేరు కనుక కనీసం 4 చెయ్యండి. ఆలయంలో కాసేపు కూర్చుని శివకథ విని తీరాలి. కార్తీక మాసంలో శివుని యొక్క కథ విన్నవాడి సకల దోషాలు పోతాయి. మానవ జన్మెత్తి కాసేపైనా శివుణ్ణి స్మరించి శివకథ వినకపోతే వాడు పుట్టినా పుట్టనట్టే. కోటి జన్మల పాపాలు తొలగాలంటే శివకథ వినాలి. ఈరోజు దానం చేయాలి. కార్తీక మాసం నెల్లాళ్ళు యథాశక్తి ఎంతో కొంత స్వయం పాకం అనే పేరుతో రోజు ఒక 2 విస్తరాకులు, కొంచెం బియ్యం, కొద్ది కూరగాయలు, పప్పులు, ఉప్పులు, నెయ్యి యథాశక్తి దక్షిణ వారికి ఎంత తోస్తే అంతే. 1 కోటి రూపాయలు లేనివాడు 1 రూపాయి దానం చేసినా దానమే కదా, దానం దానమే. యథాశక్తి మాత్రం స్వయం పాకాదులు దానం చెయ్యాలి. గురువులను దర్శనం చేసుకుని వాళ్ళని తప్పక పూజించి తీరాలి. ఇంకొకటి, మానవుడు కార్తీక మాసం నెల్లాళ్ళు ఉపవాసం ఉండలేకపోతే కనీసం సోమవారములైనా ఉపవాసం ఉండమన్నాడు. కార్తీక మాసంలో ఒక్కొక్కసారి 4 సోమవారాలు రావచ్చు. ఒక్కొక్కసారి కార్తీక మాసంలో యోగ జాతకులకి 5 సోమవారాలు రావచ్చు.
అయ్యా మేము నెల్లాళ్ళు నక్తం చేయలేమండి, లేదా మధ్యాహ్నం 12 దాకా ఉండలేమండి, ఆరోగ్యం బాగాలేదండి అన్నటువంటి వారికి సోమవార వ్రతం చేసినా చాలు. ఒక్క సోమవారమైనా చేయి కనీసం. ఒక్కొక్కప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీరసంతో ఉన్నవాడిని ఏమన్నాడు, సోమవారం అంతా చేయలేకపోతే ఒక సోమవారమైనా 12 దాకా చేయి. అలా చేస్తే కుంభీపాక రౌరవ నరకాదులు కూడా తొలగిపోతాయి. అన్నిటికంటే కార్తీక మాసంలో సోమవారం విశిష్టమైనది. సహజంగానే సోమవారం చాలా గొప్పది, శివుడికి ప్రీతిపాత్రమైనది. అందులో కార్తీక సోమవారం శివుడు 11 రుద్ర రూపాలు ధరించినటువంటి వారం. శివుడు ఏకాదశ రుద్రులు అనే పేరుతో 11 రూపములు ధరించి ఈ భూమిని రక్షించాడు. అందుకే దానికి అంత విశిష్టత. కార్తీక మాసంలో సోమవారం వచ్చినప్పుడు ఉదయం 7:30 నుంచి 9 గంటల దాకా రాహుకాలం అని ఉంటుంది. ఆ కాలంలో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసినవాడు, శివుడి మీద నీళ్లు చల్లినవాడు, శివుడి ఆలయంలో తీర్థం స్వీకరించినటువంటి వాడు, శ్రీశైల క్షేత్రంలో 100 సంవత్సరములు యజ్ఞం చేసినటువంటి ఫలితం పొందుతాడు, కాశీలో 11 ఏళ్ళు యజ్ఞం చేసిన ఫలితం పొందుతాడు. కాబట్టి కార్తీక మాసంలో కనీసం సోమవారమైనా పని చేయాలన్నమాట. మరిన్ని విశేషాలతో మరుసటి రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్వం.